నంద్యాల జిల్లాలో ఫారెస్ట్ అధికారుల ఆపరేషన్ తల్లిపులి కొనసాగుతోంది. తల్లిపులి జాడ కోసం ఫారెస్ట్ అధికారులు విస్తృతంగా సర్చ్ చేస్తున్నారు. తల్లిపులి నంబర్ T108 గా గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. పిల్లలకు దూరమైన తల్లిపులి ప్రవర్తనను అంచనా వేయలేమన్న అటవీ అధికారులు ఒకేసారి పులి నాలుగు పిల్లలకు జన్మనివ్వటం చాలా అరుదని చెప్పారు. అందులోనూ నాలుగు ఆడపులి పిల్లలు కావటం అత్యంత అరుదన్నారు. సాధ్యమైనంత త్వరగా తల్లిపులి చెంతకు చేర్చుతామని, ఒకవేళ తల్లిపులి జాడ దొరకకపోతే రెండేళ్లు సంరక్షించి అడవిలో వదిలేస్తామని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. నంద్యాల జిల్లాలో ఫారెస్ట్ అధికారుల ఆపరేషన్ తల్లిపులి కొనసాగుతోంది. తల్లిపులి జాడ కోసం ఫారెస్ట్ అధికారులు విస్తృతంగా సర్చ్ చేస్తున్నారు. తల్లిపులి నెంబర్ T108 గా గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. పిల్లలకు దూరమైన తల్లిపులి ప్రవర్తనను అంచనా వేయలేమన్న అటవీ అధికారులు ఒకేసారి పులి నాలుగు పిల్లలకు జన్మనివ్వటం చాలా అరుదని చెప్పారు. అందులోనూ నాలుగు ఆడపులి పిల్లలు కావటం అత్యంత అరుదన్నారు. సాధ్యమైనంత త్వరగా తల్లిపులి చెంతకు చేర్చుతామని, ఒకవేళ తల్లిపులి జాడ దొరకకపోతే రెండేళ్లు సంరక్షించి అడవిలో వదిలేస్తామని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి ప్రసాద్. ప్రసాద్, ఉన్నటువంటి పెద్ద పులిని ఫారెస్ట్ అధికారులు గుర్తించడం జరిగింది. పులి నెంబరు టైగర్ 108 గా గుర్తించడం జరిగింది. పెద్ద పులి కోసం సెర్చ్ ప్రారంభించడం జరిగింది. నిన్నటి రోజున ఉదయము నాలుగు బిల్లు కూనలు దొరకడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు స్థానికులు అందజేయడంతో ఆ పులి పిల్లలకు సంబంధించి ఆ ఫారెస్ట్ లో వదిలేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక కమిటీని కానీ ఏర్పాటు చేయడం జరిగింది. స్థానికులు అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు ఫారెస్ట్ అధికారులకు సంబంధించి ఒక ప్రత్యేక టీమును ఏర్పాటు చేసి ఆ పెద్ద పులి కోసం అన్వేషణను ప్రారంభించడం జరిగింది. అన్వేషణలో పెద్ద పులిని తీసుకువచ్చి ఆ ఏదైతే పులి కూనలు ఉన్నాయో వాటిని తల్లి దగ్గర చేర్చేందుకు ప్రత్యేకంగా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. పెద్ద పులి కోసం నిన్నటి నుండి ప్రత్యేకంగా ప్రతినిధి బృందం అక్కడ ఏర్పాటు చేసి ఆ అడవి ప్రాంతంలో సర్చ్ చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు ప్రత్యేకంగా ఒక టీం ఏర్పడడం జరిగింది. ఏదైతే పులి పిల్లలు ఉన్నాయో నాలుగు సంబంధించిన వాటికి ఆరోగ్య పరిస్థితి నిన్నటి రోజున విషమంగా ఉండడంతో తిరుపతి నుండి డాక్టర్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. నాలుగు పులి కూనల్ని పూర్తిగా నిన్న వేడిమి ఎక్కువ ఉండడంతో ఇబ్బంది పడడంతో వాటికి సంబంధించి కూల్ ప్రాంతంలో తీసుకువచ్చి దాన్ని ఆత్మకూరు ఫారెస్ట్ కార్యాలయంలో అక్కడే ఉంచి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఏదైతే పులి పిల్లలు ఉన్నాయో వాటిని తల్లి దగ్గర చేర్చేందుకు ఫారెస్ట్ అధికారులు సర్చ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం ఒక టీమును ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పెద్ద పులి ఎక్కడ ఉంది, ఏ ప్రాంతంలో ఉంది అనేది ఫారెస్ట్ అధికారులు ప్రత్యేకంగా బృందాలు వెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తున్న కనిపిస్తుంది. నాలుగు పులి పిల్లలకు సంబంధించి తల్లి దగ్గర చేర్చేందుకు ఫారెస్ట్ అధికారులు 2 రోజుల పాటు ఒక ప్రత్యేకమైనటువంటి టీం ఏర్పాటు చేసి వాటిని తీసుకువెళ్లే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. 108 టైగర్ ని గుర్తించి నంద్యాల ఆత్మకూరు అటవీ డివిజన్లో పెద్దపులి కోసం వేట ప్రారంభించారు ఫారెస్ట్ అధికారులు. కొత్తపల్లి మండలం పెద్దగుమ్మాడపురంలో నిన్న పెద్దపులి పిల్లలు లభ్యం కావడంతో వాటిని తల్లి దగ్గరకు చేర్చేందుకు ఆత్మకూరు ఫారెస్ట్ ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తోంది. డివిజన్ ఫారెస్ట్ క్యాంప్ కార్యాలయంలో ఉన్న నాలుగు పెద్దపులి కూనలను ఫారెస్ట్లో వదిలేందుకు సిద్ధం చేస్తున్నారు. పులి పిల్లల గురించి మా ప్రతినిధి టీజీ ప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం గ్రామానికి సంబంధించిన శివార్లో పెద్ద పులికి సంబంధించిన కూనలు నాలుగు స్థానికులకు దొరకడం జరిగింది. స్థానికులు ఆ కూనల్ని ఫారెస్ట్ అధికారులకు అప్పజెప్పిన పరిస్థితి, నిన్న 24 గంటలు అవుతున్న వాటికి తల్లి జాడ దొరకకపోవడంతో ఫారెస్ట్ అధికారులు మొత్తం సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం ఆత్మకూరు ఫారెస్ట్ క్యాంప్ దగ్గర ఉన్నాము. క్యాంప్లోనే
పులి కి సంబంధించిన కోనలు ఇక్కడే ఉన్నాయి మనం చూడొచ్చు విజువల్స్ లో ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో క్యాంప్ ఆఫీస్ లోనే ఈ పులి కోనల్ని ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు కోనలకు సంబంధించి ఆరోగ్య సమస్య ఎలాంటివి లేదో ఆరోగ్యంగా ఉన్నాయి అనేది ఫారెస్ట్ అధికారులు చెబుతూ ఉన్నారు మరి కాసేపట్లో ఈ పులికి సంబంధించిన కోనలు ఏవైతే నాలుగు ఉన్నాయో వాటిని ఫారెస్ట్ లో వదిలేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది పెద్ద పులి ఏదైతే తల్లి పులి మిస్ పోయి లేదో ఆ పులిని దాని దగ్గర దరి చేర్చేందుకు కోనల్ని ఫారెస్ట్ లోకి తీసుకువెళ్లేందుకు అధికార యంత్రాంగం సిద్ధం కావడం జరిగింది 24 గంటల పాటు కోనల్ని ఇక్కడే డిహైడ్రేషన్ అయిన సందర్భంలో వాటిని ఇక్కడే అధికారులు తీసుకొచ్చి ఇక్కడ చికిత్స అందిస్తున్న పరిస్థితి తిరుపతి నుండి ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది వాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారికంగా ప్రత్యేకంగా చర్యలు చేపట్టడం జరిగింది మనం చూడొచ్చు మొత్తం అధికార యంత్రాంగం పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ పులి కోనల్ని ఫారెస్ట్ ఏదైతే ఉందో ఫారెస్ట్ లో తీసుకొచ్చి తల్లి దరికి చేర్చేందుకు మొత్తం సర్వం సిద్ధమైంది దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఫారెస్ట్ లోకి తీసుకువెళ్లేందుకు ఆ టీమును సిద్ధం చేయడం జరిగింది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫారెస్ట్ లో తల్లి దరికి చేర్చేందుకు మొత్తం ఎఫ్డి అదే విధంగా డిఎఫ్ఓ ఫారెస్ట్ రేంజ్ అధికారులు మొత్తం ఒక కమిటీగా ఏర్పడి ఎలాగైనా ఆ తల్లి దగ్గరికి నాలుగు కూనల్ని చేర్చేందుకు సర్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి ప్రత్యేకంగా ఆపరేషన్ గాని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆపరేషన్ ద్వారా మొత్తం ఎక్కడ లేని విధంగా ఒకేసారి నాలుగు పులి కూనల్ని డెలివరీ కావడం ఎక్కడ జరగలేదు ప్రస్తుతం మన నంద్యాల అదేవిధంగా నల్లమల్ల ఫారెస్ట్ లోనే మొదటిసారిగా జరగడం గతంలో కూడా అనేక సందర్భాల్లో చూసాము అయితే నాలుగు ఆడపులులు జన్మించడం ఎంతో ప్రత్యేకత ఉంది ఈ పులులకి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది వాటికి ఎలాంటి అనారోగ్యం గురి కాకుండా ఒక తిరుపతి నుండి ఒక ప్రత్యేక బృందాన్ని కూడా నంద్యాల అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది దీని అయితే ఈ ఆపరేషన్ లో మాత్రం తల్లి దొరికితే మాత్రం ఖచ్చితంగా అడవిలోకి వెళ్లే అవకాశం ఉంది తల్లి దొరకకపోతే నెక్స్ట్ ఫర్దర్ గా ఏం ఆలోచన చేయాలనేది ఒక కమిటీ నిర్ణయిస్తుంది ఆ కమిటీ నిర్ణయించిన అనంతరం జూలై వదలాలనా లేకుంటే ఇక్కడే ఈ నంద్యాల కొత్తపల్లి ఫారెస్ట్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఆ పులికూనల్ని వదలాలనేది నిర్ణయిస్తామని ఎఫ్డి చెబుతున్న పరిస్థితి ఇది నంద్యాల జిల్లా ఆత్మకూరు పరిధిలో ఆ పులికూనలకు సంబంధించిన తాజా పరిస్థితి కెమెరామెన్ రమేష్ తో టీవీ 10 టీవీ నంద్యాల జిల్లా ఆత్మకూరు నుండి.